లేకపోతే ఇతరత్ర సహకారం అందించండి అని కూడా చెప్పిన, కానీ సహకారం లేదు. సో క్లియర్ కట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రైట్, నిన్న కేసీఆర్ ఎక్కడి వేయండు, ఖమ్మం వేయండు. ఖమ్మం పోతున్నప్పుడు ఒక జరిగిన సంఘటన ఇది. ఇక్కడ మీరు క్లియర్ కట్గా కూర్చోవచ్చు, దీన్ని పిఆర్ స్టంట్ కింద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుతున్నారు. ఏ విధంగా వాడుతున్నారు అంటే, ఇక దాన్ని మాటలలో చెప్పలేం. ఓటమి తర్వాత ప్రజల్లోకి కేసీఆర్ అని ఒకరు, ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ బయలుదేరిండని ఇంకొకరు, ఇదంతా బూటక ప్రచారం నడుస్తున్నది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల మనిషి. కేసీఆర్ చరిష్మా, కేసీఆర్ చరిత్ర, కేసీఆర్కు సంబంధించిన అభివృద్ధి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటం, తెలంగాణ రాష్ట్రం కోసం తాను పడ్డ కష్టం, అది మాటలలో చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది అంటున్నారు కేసీఆర్ ఒక్కరే కాదు కదా, చాలామంది మేధావులు, ప్రజాసంఘాలు ఉన్నాయంటే ఎక్కడున్నారు ఆ ప్రజాసంఘాలు? కేసీఆర్ అనే జెండా ఒక చెట్టు నాటిన తర్వాత దాని కింది వచ్చి పక్షుల గూడు కట్టుకున్న వ్యక్తులు వాళ్ళందరూ, కేవలం కేసీఆర్ పేరు అడ్డం పెట్టుకుని ఎదగాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు. అందుకే ఈరోజు దుర్భరంగా కేవలం పదవుల కోసం పాకలాడే మూర్ఖత్వంగా, పదవుల కోసం ఆశపడి ఎక్కడ ఉన్నారో కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. సో కేసీఆర్ ప్రజలతోనే ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, ప్రజలతో ఉండే నిజమైన నాయకుడు. కేసీఆర్ చుట్టూ ఉండే కోటరి వల్ల కేసీఆర్ ఓడిపోయింది తప్ప, నిజంగా కేసీఆర్ వ్యక్తిత్వం, కేసీఆర్ మాట్లాడే తీరు, కేసీఆర్ యొక్క అందరికీ తెలుసు కేసీఆర్ ఏంటిదో, మీ అందరికీ తెలుసు. అయితే కేసీఆర్ నిన్న ఇక్కడ కూర్చొని ఒక హోటల్ దగ్గర, అంటే బజ్జీలు తింటూ స్థానికులతోనే కేసీఆర్ మాట్లాడాడు. అక్కడ ఉండే ప్రజలు కానీ, అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని కూర్చేయించుకొని కేసీఆర్ బజ్జీలు తింటూ వాళ్ళకు కూడా ఇచ్చిపోయిన పరిస్థితి. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, దాదాపు 12 పార్లమెంటరీ సీట్లు మనం గెలవబోతున్నాం. ఇది నేను వైఆర్టీవీ వేదికగా, దాంతోపాటు మన న్యూస్ పేపర్ వేదికగా కూడా చాలా వరకు కూడా పార్లమెంట్ సెగ్మెంట్లలో చేసినాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గనక తలుసుకుంటే తెలంగాణలో 17 స్థానాలు 17 మీయే, ఇది క్లియర్ కట్టు. నేను చెప్పిన సర్వే కాదు, కేసీఆర్ ఇంకా 4 తగ్గించి, ఇంకా ఇది తగ్గించి చెప్తుండు, నేను అట్లా చెప్పట్లే. 17కు 17 బీఆర్ఎస్ఏ. మీరు తలుసుకుంటే, ఓటు బ్యాంకు ఎటు మళ్లకుండా మీరు కాపాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 17 17 మీయే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నది, మీరు నా మనసు గెలిపిస్తే, ఇగో ఇక్కడ మీరు మనల్ని గెలిపిస్తే, తప్పు రాశులు అది నామానా, రైట్, మీరు నామాను గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామ కేంద్ర మంత్రి అవుతారు. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. నిజమైన సంక్షేమం రాష్ట్రంలో ప్రారంభమైంది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టడన్నం దొరికింది, బుక్కెడి బువ్వ దొరికింది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన 2 కిలోల బియ్యం ద్వారానే ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర అంటూ కూడా కేసీఆర్ ఒక మాట చెప్పిండు. కేసీఆర్కు సంబంధించి నేనేమంటున్నానంటే, మీరు కేవలం కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లే కాదు, నేను దాదాపుగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా చెప్తున్నాను, 17 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది, స్కోప్ ఉంది, ప్రజలలో వచ్చిన మార్పది. రైట్, ఇక దీంతో పాటుగా ఏం జరిగింది, నామాను గెలిపిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవి, పేదలకు అన్నం పెట్టిన చరిత్ర ఎన్టీఆర్ది, ఆయనతోనే సంక్షేమం ప్రారంభమైంది. ఎన్నికల తెల్లారే బీజేపీలోకి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలే స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ ఒక్కరు సైతం ఒక్కసారి సైతం దానిని సీఎం ఖండించలేదు. ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీంట్లో చాలా క్లియర్ కట్గా కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ఏంటి అంటే, నాయకుడు అనే వ్యక్తి ప్రజల నుంచి ఇవ్వబడతాడు, ప్రజల నుంచి బయటికి వచ్చే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, అతను ప్రజానాయకుడు, ప్రజలతో ఉంటాడు, అది క్లియర్ కట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడో ఇతర రాష్ట్రంలో ప్రచారాన్ని ఇవ్వచ్చు చేయలూపడానికి. రైట్, ఏంది అంటే, ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు కదా, ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మణ్, అదేవిధంగా ధర్మపురి అరవింద్ డైరెక్ట్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు, వీళ్ళు చాలా క్లియర్గా చెప్పేది ఏంటి అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు, వారికి మేము స్వాగతం పలుకుతున్నామంటూ వారు చెప్పిన పరిస్థితి. మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే బీజేపీ వాళ్ళు దానిని కనీసం ఎందుకు ఖండించట్లేకపోతున్నాడు సీఎం? సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక్క మాట అనగానే అదేంది కాళ్ళ కింద నిప్పులున్నట్టు ఓ గజ 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 ఎగురుతాడు కదా. మరి భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు గమ్మునుంటుండు? ఇది తెలంగాణ ప్రజలకు ఆయన చెప్పాల్సిన సమాధానం. అంటే ఆయన క్లియర్గా కూడా భారతీయ జనతా పార్టీకి ఏంది పార్లమెంట్ ఎన్నికలు కాగానే వెళ్ళిపోతాడు అనేది మరో అంశం కాదు.
ఇక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి నిన్నటికి నిన్న జరిగిన మహారాష్ట్ర కానీ ఇతరత్ర రాష్ట్రాలలో జరిగిన దాంట్లో పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గింది. పెరిగితే ఎవరికి లాభం అనేది అంచనా వేస్తాం, కానీ తగ్గింది కాబట్టి సీట్లు తగ్గే అవకాశం ఉంది అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అయితే రాబోతుంది. రేవంత్కు నోటీసులు ఇవ్వడం కాదు, అరెస్టు చేయాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, నిజంగా కూడా రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి. ఎందుకు అరెస్టు చేయాలంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నానా యాగి చేసి దుష్ప్రచారం చేసి పాపమైన ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు వస్తే ఆ ఫిర్యాదు సంబంధించిన ఏదైతే స్వీకరించిలో ఆ పోలీసులు వచ్చి వాళ్ళ దాని వాళ్ళ ఏదైతే సోషల్ మీడియా మీద దాడి చేసి మొత్తం అన్ని ఏంది అంటే ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకున్న పరిస్థితి. దాంతోపాటు అక్కడితో ఆగిపోయిందా ఈ ఫేక్ ప్రచారం? ఈ ఫేక్ ప్రచారం ఎక్కడి దాకా మారిందంటే ఒక రాష్ట్ర సీఎంను మార్చే పరిస్థితి అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సీఎంను మార్చే పరిస్థితి అయింది. మొత్తం ఫేక్ ప్రచారం, మొత్తం ఫేక్ ప్రచారం. ఈ ఎవరు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఫేక్ ప్రచారం ఈయన ప్రచారం వల్లనే వచ్చిండు. ఒక పాట, మూడు రంగుల జెండా వచ్చి సిమ్మమూలే కదిలినాడు రేవంత్ అన్న పాట పెట్టిండు చూడు. మరి ఆయన మూడు రంగుల జెండా ఎప్పుడు వచ్చిండు? అంతకుముందు పసుపు జెండా ఎడబోయింది, అంతకుముందు తెలంగాణ ఇదే టీఆర్ఎస్ పార్టీ జెండా. దాంతోపాటు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి కాదు, సిమ్మమూలే కదిలిండట. ఎందుకు? ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తి ఎవరు అంటే తెలంగాణలో పొలిటీషియన్ రేవంత్ రెడ్డి. నేను చెప్పిన మాట కాదు, మీరు చెప్పిన మాట కాదు, స్వయాన రేవంత్ రెడ్డి గారే తన నోట తాను చెప్పిన మాట, క్లియర్ కట్. ఈ ఫేక్ ప్రచారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తారాస్థాయిలో ప్రచారం చేసిన విషయం మీకు తెలుసు. దానితో పాటుగా ఇప్పుడు ఏకంగా కూడా అమిత్ షా ఏదైతే సభలో మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తూ పూర్తి స్థాయిలో కూడా దాని ప్రచార సరళిని ఎట్లా చేసిల్లో కూడా మీరు చూసిల్లు. మరి అలాంటప్పుడు ఒక సామాన్యుడు లాంటి నేను ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిగా మాట్లాడుతానేమో 41 సిఆర్పీలు ఇచ్చిల్లు స్టేషన్కు రమ్మని చెప్పిల్లు. మరి నాకు 91 సిఆర్పీ కింద మే 1వ తారీఖు రమ్మన్నారు కదా, మరి నేను డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా. ఆయన దొంగ అని తేలింది కదా, తేలితేనే కదా మీరు నోటీసులు ఇచ్చి ఇక్కడ నుండి వచ్చింది కదా, దాని విచారణ ఎందుకు చేస్తున్నారు అంటే ఇందులో రాజకీయ కోణం ఉంది అనేది గుర్తుపెట్టుకోర్రి. కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల కోసం ఉంటాడు అనే విషయాన్ని మీరు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోర్రి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ఏం నాకు చుట్టం కాదు, లేకపోతే కేసీఆర్ దగ్గర ఏం నేను పనిచేస్తలేదు, కేసీఆర్ ఏం నాకు కోట్లాది రూపాయలు వేయలేదు, లేకపోతే కేసీఆర్తో నేనేం దోస్తును కాదు. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నంత వరకు సాగునీరు, తాగునీరు, కరెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఆయన లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ అనే ప్రత్యేకమైన మన రాజధానికి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతంగా అయితే అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. యుద్ధం మొదలు పెట్టాల్సింది మీరే, గుర్తుపెట్టుకోర్రి. ఇక దానితో పాటుగా నిన్న నామినేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో